విచిత్రం చెప్పనో, కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఏమండి, ఇదిగో మిమ్మల్ని ప్రార్థన చేద్దాం రండి. ఏమండి ప్రార్థన చేద్దాం రండి. ఏంటి నేనా వచ్చి మోకాళ్ళు వేయాలా? కొడితే మొహం పగిలింది. మళ్ళీ ఈ మనిషి ఆఫీస్లో పోతే అక్కడ మేనేజర్ వస్తున్నాడు అనుకో, సార్ సార్ ఓకే సార్ ఓకే సార్, అరే భలే కాదు సార్, అసలు దేవుని దగ్గరకు వచ్చి ఎట్లా ఉంటాడు? భార్య పిలుస్తుంది, రా మోకాళ్ళు, ఏది మోకాళ్ళు వేసేదా, మోకాళ్ళు చేసరా, ఏంటిది ఇది, ఆఫీస్లో అమ్మ రోబోట్ అయిపోతాడు బిడ్డ, బెగసకపోతాడు సార్ను చూ, సార్ సార్ పోలీసు వాళ్ళు కూడా కొంతమంది భక్తి గల పోలీసు వాళ్ళు, కొంతమంది పెడతరం ఉండేవాళ్ళు ఉంటారు, పై అధికారం సార్. ఇంటికాడ భార్య పిలిచింది అనుకో, ప్రార్థన అదే, పోలీసు వాళ్ళనే కాదు ఉద్యోగస్తులనే కాదు అన్ని రకాల వాళ్ళలో ఉన్నారు ఈ టైప్ వాళ్ళు. వీళ్ళు దేవుని దగ్గర అహంకారులు, మనుషుల దగ్గరను సైతాను గాడి దగ్గరేమో వీళ్ళు దీనులు. ఇది తిరకాసు దీనత్వం అన్నమాట. ఏకాసు అరకాసు కాదు, తిరకాసు దీనత్వం. దేవునికి స్తోత్రం. నేను ఒక రహస్యం చెబుతా విను, నువ్వు దేవుని ముందు అహంకారాన్ని ప్రదర్శించకుండా దేవుని ముందు దీనుడివై తగ్గించుకో. మనుషులకు సార్ అనే కర్మ నీకు పట్టకుండా నిన్ను చూసి మనుషులు సార్ అనేటట్టు దేవుడు చేస్తాడు. ఏమయ్యా నిజమా కాదా నేను చెప్పేది? దేవుడు భక్తి అనగానే మనవాళ్ళు మీసాలు తిప్పేస్తారు, మగ పురుషులు తిప్పేస్తారు మీస. మన దరిద్ర మొహం వాడా నాలనిపించింది నాకు. నువ్వు దేవుని దగ్గరికి రావాయా, తగ్గించుకోవాయా? దేవుని దగ్గర సిగ్గేంది నీకు? దేవుని దగ్గర నువ్వు ఆహాన్ ప్రదర్శించడం ఏంది అంటే దేవుడు ఏమనడు కాబట్టి ఆయనే అంటాడు తగ్గించుకో బేటా దీవిస్తా అంటాడు. ఓవర్ యాక్షన్ చేసావు అనుకో ఇంకా 10 మందికి దండాలు పెట్టేటట్టు కర్మ పట్టిద్ది అనమాట. దేవునికి మహిమ. బాగా అర్థమైందా? అర్థమైంది నాకు తెలుసు. నేను చెప్పినట్టు చేయను. దేవుడు అనగానే సాష్టాంగపడు, సాగిలపడు, తగ్గించుకో, అమ్మో నా ప్రభు, అమ్మో నా దేవుడు అయ్యో అను. ఎవరి దగ్గర నువ్వు దండాలు దశకాలు పెట్టి అవసరం లేకుండా చేస్తాడు ఆయన. దీనుడివై వెళ్ళి మోకాళ్ళై, దీనురాలివై వెళ్ళి మోకాళ్ళై, తల దించాల్సిన వాడి దగ్గర తల దించితే ఎక్కడ ఇక నువ్వు తల దించే అవసరం లేకుండా నా దేవుడు చేస్తాడు. చెయ్యరే గొప్ప గొప్ప మొగరాయిళ్ళ ప్రతాపాలన్నీ ఇంటో భార్య మీదని దేవుడి మీద, భార్య మీద దేవుడి మీద. దేవునికి మహిమ. దేవుని ముందు తగ్గించుకోవటం నేర్చుకో. దేవుని ముందు విరిగి నలిగిన అనుభవం కలిగి ఉంటుంది నేర్చుకో. నువ్వెంత మనగాడివైనా, లోకం ఇచ్చిన గనుడివైనా, ఎంత పౌరుష పరాక్రమాలు కలిగిన వాడివైనా, ఒక 120 కేజీల బరువు ఉన్నా, 150 కేజీలైనా, 150 కేజీల పిప్పళ్ళ బస్తా అయినా సరే, దేవుని ముందు కాస్త అయ్యా అని తగ్గించుకోవటం నేర్చుకోనాయనా, అప్పుడు హెచ్చింపబడతావు. లోకము నేర్చిన దీనత్వం పనికిమాలిన దీనత్వం, లోకం నేర్చిన దీనత్వం పనికిమాలిన దీనత్వం, దేవుడు నేర్పుతున్న దీనత్వమే అసలు సిసలైన దీనత్వం. ఇది గొప్ప గొప్ప ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులను మీరు గమనించినట్లయితే వారు దేవుడు అనగానే బెండైపోతారు, తగ్గించుకుంటారు. అందుకే వారిని దేవుడు హెచ్చించాడు.